మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలి రంజీ మ్యాచ్ లోని సెంచరీని నమోదు చేసుకున్నాడు. గోవా రంజీ టీం తరపున దేశవాళీ బరిలో దిగిన అర్జున్ టెండూల్కర్ రాజస్థాన్ జట్టుతో గ్రూప్ సి మ్యాచ్ లో అందరినీ ఆకట్టుకున్నాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అర్జున్ 207 బంతుల్లో 120 పరుగులు సాధించాడు. ఇందులో 16 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి రంజీ మ్యాచ్ లోని సెంచరీతో ఔరా అనిపించాడు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే నడిచి తొలి మ్యాచ్ తోని శతక వీరుల జాబితాలో చేరిపోయాడు. ఈ ఘనతను 15 ఏళ్లలో సచిన్ సాధించగా అర్జున్ 23 ఏళ్ల వయసులో సాధించాడు. అర్జున్ టెండూల్కర్ అదిరిపోయే 100 పరుగులు సాధించడంతో గోవా 2వ రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 493 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో ప్రభుదేశాయ్ డబుల్ సెంచరీ సాధించినప్పటికీ అర్జున్ టెండూల్కర్ హైలైట్ అయ్యారు.